परमात्मने त्राहि ओम दिहि पिजयाद वेदो बद्धं निर्दिमा पर्जो उच्चमक्यमा भा उच्चयाद्यक्के नपुनाजे मा मम देवा विहवे संतु सर परजे या मा दुर्गमित मार मार दाम दुष्टे सोमर देवास्तम विश्वरूपा पजो जयमंगलम अच्छा तो नहीं नमस्ते सर्वतो जयमंगलम लाभ तेजम जयजामूर्त श्राद्धापदा उपहर्ता लोकाभिराम श्रीराम भूयो भूयो एकस्यां मात्रः वासस्तु वात्रः वासमा कृत्रः चिरेरगहि दृष्ट्वा कृत्रुभिः विषेम देवहितं यदा ओम पुष्पां धारयामि ओम आयरे प्राणे दूरारो दुष्टिः तदा च पुनरिः कालि समुद्रस्य भूयातं शरीरं मे विचरिषणावला पुष्पायामि बृहस्पति प्रसूता साईनाथम साईनाथम ఈ రోజున విజయచంద్ర గారి పిక్చరు రాధా చిత్రం మీద తీస్తున్నారు. నాకు వారికి మోర్ దెన్ 60 ఇయర్స్ అసోసియేషన్. చిన్నప్పటి నుంచి గాంధీనగర్లో ఉండేవాళ్ళం, సో వీ యూస్ టు బి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఆయన ఎన్నో సినిమాలు తీశారు మా ప్రసాద్ ఫిలిం ల్యాబొరేటరీస్ చెన్నైలో. ఇక్కడ దేర్ ఆల్ వెరీ బ్యూటిఫుల్ ఫిలిమ్స్ విచ్ వీ కెనాట్ ఫర్గెట్. ఐ విష్ యూ వన్స్ అగైన్ this great film that is making on our Lord Sai Baba, whom all whole world knows, and I wish Vijayachandar his blessings would be there and he would be successful for his sincere efforts. Thank you, gentlemen. Radha Chitra banner meda Vijayachandar garu Sai Leela ane cinema deetam chaala santosham. Sai Baba ga aina enta mundu natinchi అందరు మెప్పులు పొందాడు. ఆయన చాలా బ్రహ్మాండంగా చేశారు. ఇదివరకే సాయిబాబా వేషం అంటూ చేస్తే విజయచంద్రే వేయాలి అనేది అందరూ కూడా కామెంట్ చేశారు. సో ఆ ప్రతిబలంతోనే ఆ సాహసంతోనే ఆయన వాళ్ళ సాయి లీల అనే సినిమా మొదలెట్టారు. ఆ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు చాలా 40 సంవత్సరాల నుంచి మంచి మిత్రుడు సాయిబాబా అంటే ఇవాళ జనానికి వెంకటేశ్వర స్వామి తర్వాత ప్రతి వాళ్ళు కూడా పూజించే దేవుడు సాయిబాబా. అటువంటి దేవుడు క్యారెక్టర్ వేస్తున్న ఆ సాయిబాబాని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా, ఆయన రైటర్ అందరూ ఇక్కడ ఉన్నారు. వీరు కూడా ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. వీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాటలు అవి విన్నాం మేము. చాలా బ్రహ్మాండంగా రాంచారు ఆయన. చాలా బాగా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన కూడా ముందు ముందు బాగా సక్సెస్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భగవత్ స్వరూపుడైన సాయినాథుని మీద గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ మన విజయచంద్ర గారు సాయిబాబాగా ఇంతకుముందు నటించి సాయిబాబాగా ఆయన మాత్రమే నటించగలరు అద్భుతంగా అనే మాట తెచ్చుకున్నటువంటి శ్రీ విజయచంద్ర గారు మళ్ళీ సాయి లీలలు అనే శీర్షికతో ఆ టైటిల్తో చక్కటి సినిమాని మన ముందు ఉంచబోతున్నారు. ఈ సినిమాకి విశేషం ఏమిటంటే, ఇంతవరకు పాటలు రాసి మీ అందరి ఆదరాభిమానాల్ని చూరగొన్న నా కుమారుడు అనంత శ్రీరాముని మరి సాయిబాబా గారి ఆశీస్సులతో విజయచంద్ర గారు ప్రప్రథమంగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చి ప్రోత్సహించడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. 1985 శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యానికి నేను డైలాగ్స్ స్క్రిప్టు రాశాను. మళ్ళీ 32 సంవత్సరాల తర్వాత, అప్పుడు నా వయసు 22 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ అదే దేవుడికి, ఆ దేవుడు లాంటి మా విజయచంద్ర గారికి అదే సినిమా రాయడం చరిత్రలో ఏ రైటర్కి జరగలేదని ఈ మధ్య నాకు నా పత్రికా మిత్రులు చెప్పారు. అలా ఆయనతో ఆయన నాతో పడి నేను ఆయనతో ఉండి రాసి నందుకు
విజయచంద్ర గారు నా కంటికి కాదు, మాకు మాత్రం, నాకైనా అనంత శ్రీరామ్కైనా ఆదిత్యకైనా ఎప్పుడూ సాయిబాబాగానే కనిపిస్తారు మాకెందుకో. అప్పుడప్పుడు బయటకు వస్తారు ఆయన విజయచంద్రగా ముఖ్యమైన విషయాలప్పుడు, తప్ప ఆయన ఎప్పుడూ సాయిబాబాగానే ఉంటారు. ఇప్పుడు ఇంకో రకంగా చెప్పాను, ఈ సందర్భంగా ఒక చిన్న డైలాగు విజయచంద్ర గారు పర్మిషన్ తీ సినిమాలో నేను రాసింది చెప్తాను. బాగోజీ వచ్చి ఎక్కడ 12 సినిమాల్లో లేనివే రాశాను నేను, అప్పుడు రాశాను తర్వాత ఇప్పుడు రాశాను. బాగోజీ వచ్చి, బాబా ఈ కఫ్ని దునిలో పడేయమంటారా అనగానే, బాబా బాగోజీ వద్దు, భద్రపరచు, నా వస్త్రాలనే కాదు నా వస్తువుల్ని భద్రపరచు, భావి కాలంలో పాడుబడ్డ ఈ మసీదు మహామందిరంగా రూపుదిద్దుకుంటుంది, ఈ మహా ప్రాంగణంలో నా ప్రదర్శనశాల ఏర్పాటు చేయబోతుంది, అప్పుడు నేను వాడిన వస్తువులు వస్త్రాలను నా భక్త కోటి చూసి తరిస్తారు అని రాశాను. ఇప్పుడు ఈ సాయి నీ లీలలో అనే రికార్డింగ్ ఫస్ట్ టైం చేస్తున్నది. ముందు నేను కొన్ని విషయాలు చెప్పు, ఓకే? చిన్న చిన్న విషయాలు చెప్తాను నేను. ఆనాడు కరుణామయుడు సినిమా తీస్తున్నప్పుడు 5 ఏళ్ళు పట్టి నేను ఇబ్బంది పడుతుంటే రమేష్జీ అప్పుడప్పుడు నన్ను కేకలు వేస్తుంటే, ఏంటయ్య ఇంకా ఎంతకాలం చేస్తావు, ఎన్ని సార్లు తీస్తావు అంటుంటే, ఆ లోపల నుంచి అలా ఆ పంచికట్లు అది ఇంట్లో మెల్లిగా ఆ ప్రసాద్ గారు నడుచుకుంటూ వచ్చి, ఏంటి ఇంకా అవలేదా, ఎంతవరకు వచ్చాడు, ఏం చేస్తున్నారు అన్న ఆయన. ఈ కరుణామయుడు సినిమా గురించి ఇన్నిసార్లు మా రమేష్ గారిని అడిగారు, నిజంగా నేను మర్చిపోలేను. ఆ ప్రసాద్ గారు, ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ కోసమే ఆ కుటుంబం పుట్టింది. అటువంటి మార్త దేశంలోనే అటువంటి కుటుంబాన్ని మనం చూడలేము. అలాంటి నుంచి వచ్చినట్టు రమేష్ గారితో నా పరిచయం 60 ఏళ్ళు అని చెప్పినట్టుగానే ఉంది. ఇవాళ ఈ సినిమా రికార్డింగ్ వారి చేతుల మీదుగా ఆస్ట్ ఎవరు మన ఎల్వి ప్రసాద్ గారి యొక్క మహత్తరమైన స్టూడియోలో స్టార్ట్ చేసుకోవటం, మా చిరంజీవి ఎవరు కొత్తగా మొట్టమొదటిసారిగా చేస్తున్నటువంటి శ్రీరామ్, నిజంగా వాళ్ళతో ఆది అనంత్, ఆది మొదలు అనంత్ ఇక దానికి ఎండింగ్ లేదనమాట, అటువంటి వాళ్ళుగా వాళ్ళిద్దరూ కూడా రాబోయే జనరేషన్కి వీళ్ళిద్దరూ ఒక రకమైన రోడ్ మోడల్ అవుతారు. ఒక దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ హిస్టరీ అని మాత్రం నేను చెప్పగలను. ఇకపోతే సాయి నీలీల గురించి నేను ఒక మాట చెప్పాలి అంటే, 30 సంవత్సరాల తర్వాత బాబా మళ్ళీ నన్ను పిలిచి నువ్వు రా రా అంటే నేను ఒకటే మాట అడిగా, ఏం బాబా 30 ఏళ్ళు నీ దగ్గరగా వచ్చి నీ దర్శనం చేసుకుందామని అనుకుంటే ఒక్కసారి కూడా పిలవలేదు, ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావు అంటే, అప్పుడు నీ అవసరం వచ్చింది పిలిచాను, నీ అవసరం అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు నీ అవసరం వచ్చింది పిలుస్తున్నాను, ఈ బాధ్యత నీకు అప్పు చెప్తున్నాను, చెయ్యి అంటే నా జీవితంలో ఇవాళ ఈరోజు నా పక్కనే ఉన్నాడు. మేము రికార్డింగ్ ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం అంటుంటే 4 నెలల నుంచి పాటలు రాస్తూ, ఒక పాట కోసం ఏమో హిమాలయాలకు వెళ్ళి, ఒక పాట కోసం ఏమో కాశీకి వెళ్ళి పాటలు రాసినటువంటి మా అనంత శ్రీరాముడు నేను కూర్చుని మాట్లాడుకుంటూ, మరి ఎప్పుడు పెడదాం ప్రసాద్ స్టూడియోలో పెడదామండి అంటే, సరే ఇప్పుడు డేట్ అనేటప్పటికీ 1 అక్టోబర్లో అయితే ఓకేనా అంటే, సరే అండి 1 అక్టోబర్లో పెడదామండి, 1వ తారీఖా 2వ 6వ ఇలాగా రకరకాల డేట్స్ అనుకుంటుంటే, నేను 6వ తారీఖున పెట్టేద్దాం, ఒక గురువారం నాడు వస్తుంది అనుకుంటాను అంటే, వద్దండి మళ్ళీ నారు 1నే పెట్టేద్దామండి అని ఇద్దరం కలిసి 1 అని పెట్టుకున్నాం. కానీ మాకు ఆనాడు మాకు తెలీదు ఇది మహత్తరమైనటువంటి రోజు. ఈ ప్రపంచంలోనే ప్రతి దేవాలయంలోనూ ఆలయంలోనూ బాబా భక్తులు ఆయన స్తుతిస్తూ ఆయన పూడుకుంటూ, ఎందుకంటే 90 సంవత్సరాల పోయిన తర్వాత 100వ సంవత్సరం ఆయన మహాసమాధి అయినటువంటి పవిత్రమైన ఈరోజు అన్ని దేవాలయాల్లోనూ ఆలయాల్లోనూ బాబా గురించి అభిషేకాలు హారతులు ఇలాగ ఉప్పొంగిపోతూ జనం మొత్తం ఇస్తూ ఉంటే అన్ని దేవాలయాల్లో మాకు ఒక రకమైన పవిత్రమైన బాబా గారు నాకు నా కుటుంబానికి నా ఈ ఈ సినిమాలు యాక్ట్ చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ వీళ్ళందరికీ కూడా ఒక పర్వదినం. ఎందుకంటే అందరూ అభిషేకాలు చేస్తూ హారతులు ఇస్తూ ఉన్న రోజుని మేము మాత్రం ఆయన సినిమా పాటలు రికార్డింగ్ చేసే అవకాశం ఆ సాయినాథుడు మాకు ఇచ్చినందుకు, ఇంతకంటే నాకు మా కుటుంబానికి మా యూనిట్కి
బాబాగారు ఇంకేం ఇవ్వగలరు అనుకుని మేము చెప్తున్నాం. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయేలాగా అదే బాబాగారు అనుకున్నట్టుగాను స్పానిష్లోను జపనీస్లను చైనీస్లను బుద్ధుడు ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాడో అలాగే ఈ సినిమా అవ్వాలని ఆయన కోరికగా నాకు చెప్పడం, నన్ను ఆదేశించడం, నాకు ఇది అప్పచెప్పడం అన్నది యథార్థం. యథార్థం కాబట్టి అలాగే ఈ సినిమా నిర్మించబడుతుంది. ముఖ్యంగా నా చేతిలో రెండు వస్తువులు ఉంటే నా మీద నాకు అదుపు ఉండదు, ఒకటి పెన్ను, రెండు మైక్. కానీ ఇప్పుడు మైక్ విషయంలో మాత్రం నేను అదుపు చేసుకోవాలన్నాను. నేను కారణం ఏంటంటే 900 పాటలు రాసిన అనుభవంతో అయితే ఏదైనా మాట్లాడచ్చు, కానీ దీనికి స్వరకల్పన మాత్రం మొదటి పాట నుంచి మొదలు పెట్టాలి. కాబట్టి వానమాలు దిద్దుతున్న సమయంలో పాఠాలు వల్లించడం అంటే అది గర్వానికి ప్రతీక అవుతుంది, కానీ ప్రతిభకి తార్కాణం కాదు. కాబట్టి ఈ సినిమా, ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు కూడా ఎవరికి ఏం తెలుసు అన్న ప్రశ్నని ఆధారంగా చేసుకుని జరగలేదు. యద్భావం తద్భవతి అన్న సత్యాన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్నాయి. విజయచంద్ర గారికి పాటలు సంగీతం కూడా ఒకరే చేస్తే వాటి విలువ బాగుంటుంది అని బాబాగారి నుంచి ఆదేశం రావడం, ఆదేశాన్ని నాకు చెప్పడం ద్వారా నేను అంగీకారం తెలియజేశాను. కానీ నాకు సంగీతం వచ్చని, కానీ సంగీతం ద్వారా నేను ప్రపంచాన్ని మెప్పించగలనన్న గర్వంతో కాదు. కాబట్టి ఈ పాటలు మనసులో పుట్టిన భావాన్ని భక్తిగా తర్జమా చేసి ఆ భక్తినే మీ చెవుల వైపు మీ చెవులకి మేము అందిస్తాం. అంతవరకు ప్రస్తుతానికి చెప్పగలను.